साई धर्म इधर कल मट नीलू सन्वेश पवन कल्याण गार इन षेड्स नर्थ कलरा समुद्र गण गार अला चूप्चार अद्भुत वालिदर कल मट नील दिन सन्वेश अटे मनि जीवित एला बतकाली कला सदनियोगी अवसरा मी वेरे दाखी पशि जीवता पाड़चेकु अने कल विव ఏదైతే టైం అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ జీవితంలో కాలం ఎవరి కోసం ఆగదన్నమాట డైలాగ్స్ త్రివిక్రమ గారు అద్భుతంగా ఇచ్చేశారు అసలుకి ఇంతవరకు ఏ దర్శకుడు కూడా తీలేని నటన్ని పవన్ కళ్యాణ్ గారి నుంచి సముద్ర గారి గారు బయటికి తీశారు అనేది స్పష్టంగా కనబడుతుంది చాలా అద్భుతమైన అంటే ప్రతి సన్నివేశంలో ఆ కళ్ళమండి తెలియకుండానే వస్తాయి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళ్లి మంచి పని చేశాడు ఈ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి అయ్యి ప్రజల బాగు కోసం అనుకున్నాం నటనలో ఇంత విశ్వరూపం ఉందని చెప్పేసి ఈ సినిమా ద్వారా తెలుసు పర్టిక్యులర్ గా ఎందుకంటే मेगास्टार गारु कूडा पडिकिरारु अटुवंटि फेमुल्लो अन्नि फेमुल्लो आ विधंगा नटिंचाडु अद्भुतमैन नटन रिव्यू 5 की 4.5 సాయిధర్మ తేజ్ అంటే నిజంగా ఆయనకి రీబర్త్ మనిషి చనిపోతారని తెలిసి కూడా ఫ్యామిలీ అంతా కూడా డాక్టర్లు అమెరికా నుంచి అపోలో హాస్పిటల్ మెడికవర్ చాలా మంది బతికిచ్చారు రేయం పొగలు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆయన కోసం ఆయన కోసం ఈ సినిమా తీయటం నిజంగా నిజ జీవితం ఎలా ఉంటది ఆయన చనిపోతే పరిస్థితి ఏంటి దానికి ముందు ఏంటి అనేది ఒక కుటుంబ వ్యవస్థలో దాన్ని అనుకోకుండా తండ్రి చనిపోవటం చిన్నప్పుడు ఆ బాధ్యతను తీసుకోవటం తను చేసిన జీవితంలో కొన్ని పొరపాట్లు కావచ్చు ఏదైనా కావచ్చు లైఫ్ అనేది ఎలా ఉంటది అనేది ఒక దేవుడి రూపంలో మార్కండేయ క్యారెక్టర్ అనేది సాయి ధర్మ తేజ్ నటించాడు దేవుడి రూపంలో పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన నటన గోపాల గోపాలలో చూసాం ఆ రోజు తర్వాత ఈ రోజు చూస్తుంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఫేమ్లోని అతని ఇది కావచ్చు ఆహాభావాలు కావచ్చు అతని ముఖంలో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు అద్భుతమైన నటుడు పవన్ కళ్యాణ్ గారు గోపాల గోపాలకు మించిందండి సినిమా అతనిలో ప్రతి వేరియేషన్ని సముద్ర కని గారు బయటికి తీసుకొచ్చాడు ఆయన్ని అద్భుతమైన నటుడు ఈయన గురించి ఇంకా సినిమాలు రావాలి ఒకవైపు రాజకీయంగా ముఖ్యమంత్రి కావాలి రెండు కావాలి దాదాపు సినిమా అంతా పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఒక 10 నిమిషాలు తప్పితే సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ లేని సన్నివేశం అనేది లేదు పవన్ కళ్యాణ్ ఏంటి జీవితం ఏంటి కాలం ఏంటి దాని విలువ ఏంటి కుటుంబం ఏంటి ఆ వ్యవస్థలో తీరుతనిలు ఏంటి ఎలా ఉండాలి లేనిపోని ఆర్భాటాల కోసం జీవితం కాదు ఇప్పుడు జీవితాన్ని ఎంజాయ్ చేయాలి కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనే ఆలోచన అనేది మెసేజ్ పర్ఫెక్ట్ ఉంది తెలుగు నేటివ్ ని తగ్గట్టు త్రివిక్రమ గారు ఆ సంభాషణలు అనేది నభూతో నభవిష్యత్ ఏ హీరో కూడా చేయలేడండి ఆయన సీఎం కాదు సెటైర్ గా అంబట్ రాంబాబు లాంటి వాళ్ళు చేసే పనుల గురించి చెప్పాడు ఆ తర్వాత సీఎం గారు కావచ్చు ఏదైనా కావచ్చు లేని పోని కోసం కోట్లు లక్షల కోట్లు సంపాదించి ఏం ఉపయోగం ఉండదు అనేది డైలాగ్ ఇండైరెక్ట్ గా గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్ధరించారనేది సినిమాలో డైలాగ్లు కనపడుతున్నాయి.